హలో అండి వెల్కమ్ టు మై ఫ్యాషన్స్ నేనైతే ఈ వీడియోలో మీకు కట్ వర్క్ డిజైన్ అనేది సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్ హ్యాండ్స్కి ఈ డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ హ్యాండ్ అయితే నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకుంటారో అదే విధంగా కట్ చేసుకోండి కాకపోతే లెంత్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మనం మామూలుగా హ్యాండ్స్ కట్ చేసుకుంటే కింది వైపు ఖర్చుకు కానీ పై వైపు ఖర్చుకు కానీ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఈ డిజైన్కి ఇంకొక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత ఇప్పుడు ఆర్మహోల్ రౌండ్ వచ్చి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను మూడించ్లైతే ఆర్మహోల్ రౌండ్కి కింద డౌన్ అయితే తీసుకొని నార్మల్ బ్లౌజ్ హ్యాండ్ అనేది ఏ విధంగా కట్ చేసుకుంటారో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఒక లైన్ లాగా వేసుకున్నాను కదా మీరు కూడా అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ చిన్న ఒక లైన్ అనేది మార్కింగ్ వేసేసుకోండి అయితే ఇది బక్రంతో వేస్తేనే మనకు ఆ స్టిఫ్నెస్ అనేది బాగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఇంచుల పొడవు వెడల్పు వచ్చేసి మనకి కింది వైపు బ్లౌజ్ లూజ్ అనేది ఎంతైతే ఉంటుందో హ్యాండ్ లూజు అంత లూజు ఉండేలాగా ఈ బక్రం షీట్ అనేది కట్ చేసుకున్నాను తర్వాత మనకి ఈ కౌ షేప్ అనేది రావడానికి ఒక క్యాప్ బాటిల్ క్యాప్ కానీ లేకపోతే చిన్న బౌల్ షేప్ ఉన్నది ఏదైనా కానీ మీరు తీసుకొని ఈ కర్వ్ షేప్ అనేది వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు కింది వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ నేను బ్లౌజ్కి కింది వైపు మార్కింగ్ వేసుకున్నాను కదా సేమ్ అదేవిధంగా ఈ బక్రమ్ షీట్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నాను నేను ఆ బాటిల్ క్యాప్తో ఇట్లా కర్వ్ షేప్ అనేది వచ్చేలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్ అనేది జరుపుకుంటూ ఇక్కడ ఈ మనకి షేప్ అనేది వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బక్రమ్ షీట్ అయితే నేను నాలుగు మడతల్లాగా అయితే వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఒకేసారి రెండు హ్యాండ్స్ అదేవిధంగా దీన్ని కూడా బక్రమ్ షీట్ అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు రెండు హ్యాండ్స్కి కూడా ఇది వచ్చేలాగా అయితే చే చేసుకున్నాను నేను అయితే మీకు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను నేను ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మనకు కరువు షేప్ అనేది నీట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్ చేసిన తర్వాత కూడా ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మీకు కుట్టేటప్పుడు కూడా మనం కట్ చేసుకున్న దాన్ని బట్టే మీకు స్టిచ్ చేసిన తర్వాత కూడా షేప్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది చూడడానికి కూడా నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో చిన్న చిన్న టిప్స్తో మీరు టైలరింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే వీడియోస్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే గనక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ బక్రం షీట్ అనేది పెట్టుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే కనుక దానికి స్టిక్ అయిపోద్ది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతే గనక ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను ఈ లైనింగ్ క్లాత్కి బక్రం షీట్ అయితే ఏ విధంగా ఉంచేసుకొని పైనుంచి కదలకుండా ఒక అయితే వేసేసుకోవాలన్నమాట అయితే మీరు ఐరన్ చేసుకుంటే ఏంటంటే మొత్తం బక్రం అనేది కదలకుండా ఈ లైనింగ్ క్లాత్కి స్టిక్ అయిపోద్ది కాబట్టి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే ఇక్కడ జరిగిపోకుండా స్టిచ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఒకవేళ లేకపోతే నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఐరన్ బాక్స్ లేకపోయినా కానీ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు నేను బ్లౌజ్ హ్యాండ్కి రైట్ సైడు ఈ లైనింగ్ అయితే వేసుకున్నాను హ్యాండ్కి రైట్ సైడ్ అనమాట మనకి రాంగ్ సైడ్ అనేది కింది వైపు ఉంది రైట్ సైడ్ వైపు ఈ లైనింగ్ క్లాత్ అయితే వేసేసుకొని ఇప్పుడు నేను ఈ బక్రం పైనుంచే స్టిచ్ చేస్తున్నాను మీరు కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు ఆ స్టిఫ్నెస్ అనేది రాదు దీన్ని రివర్స్లో తీసుకున్నప్పుడు ఆ స్టిఫ్నెస్ అనేది రాదనమాట అందుకోసమని నేను బక్రం అయితే ఏదైతే ఉందో అందుకే నేను కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాను కదా దానికోసమే అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బక్రం పైనుంచి వెళ్ళే ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ మనం కుట్టు వదిలేసుకొని కట్ చేసుకుంటాం కదా అదే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసేసుకోండి మొత్తం కూడా ఇది స్టిచ్ చేసిన తర్వాత మనకి కర్వ్ షేప్ అనేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి మనకి బక్రం ఏ విధంగా ఉందో కరువు షేప్ అనేది మనకి కింది వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట మనకు ఆ బక్రం షీట్ ఎలా అయితే ఉందో అలానే మనకు ఆ షేప్ అనేది నీట్గా వచ్చేలాగా ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఆ చిన్న టక్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే బ్లౌజ్ దీన్ని రివర్స్ తిప్పినప్పుడు ముడతలు అనేవి రాకుండా షేప్ అనేది నీట్గా అయితే వస్తుంది ఈ బక్రం వచ్చి మనకి డ్రెస్లకి బ్లౌజ్కి నెక్ డిజైన్స్కి వేసుకునే బక్రం అనమాట ఇది కొంచెం పల్చగా అయితే ఉంటుంది మనము ఐరన్ చేసుకున్నప్పుడు కూడా మనం ఎట్లా ఐరన్ చేస్తే అట్లనే స్టిక్ అయిపోద్ది ఇప్పుడు దీన్ని వైపు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా మరి కొంచెం వెడల్పు ఎక్కువైపోద్ది దాన్ని ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని దీన్ని లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను అది స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ షేప్ అనేది రివర్స్లో అయితే తిప్పేసుకుంటున్నాను అప్పుడు మనకి లైనింగ్ బక్రం అనేది లోపలికి వెళ్ళిపోద్ది మనకు ఒరిజినల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కడా కూడా కనిపించకుండా మీరు డిజైన్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లాంటి బక్రం తెచ్చుకోండి దీంట్లో చాలా రకాలు అయితే ఉంటాయి మీరు నెక్ డిజైన్స్కి వాడుకునేది అంటే షాప్లో ఇస్తారు ఇది ఒక ట్వంటీ రూపీస్గా ఫిఫ్టీన్ రూపీస్ అంతే పెద్ద కాస్ట్ అయితే ఉండదు మనకి డిజైన్స్ అనేవి నీట్గా అయితే వస్తాయి అనమాట మనం ఎంత స్టిచ్ చేసినా సరే క్లాత్తో వేసినప్పుడు వచ్చేదానికంటే కూడా ఇట్లా బక్రం వేసి స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అయితే ఇప్పుడు ఈ కరువు షేప్ దగ్గర మనకి నీట్గా అయితే ఆ కరువు షేప్ అనేది రావాలి అంటే కనుక మీరు ఒక చిన్న స్క్రూడ్రైవర్ తీసుకొని మూలల దగ్గర క్లాత్ని వైపుకి వచ్చేలాగా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకుంటే ఇక కరువు షేప్ అనేది అయితే నీట్గా వస్తుంది తర్వాత దీని పైనుంచి వెళ్ళి కనుక క్లాత్ అనేది ఇంకొంచెం స్టిఫ్గా ఉండాలి అంటే పైనుంచి వెళ్ళి ఒక అయితే వేసుకుంటున్నాను ఇట్లా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఈ సింపుల్గా ఈ విధంగా అయినా ఉంచుకోవచ్చు లేదు అంటే కనుక మీకు ఆ కరువు షేప్ తిరిగిన దగ్గర మీరు ఏమైనా పూసలు కానీ లేకపోతే చిన్న చిన్న బీట్స్ అట్లాంటివి వస్తాయి కదా అవైనా కానీ స్టిచ్ చేసుకోవచ్చు ఇంకొంచెం గ్రాండ్గా అయితే కనిపిస్తుంది వీళ్ళ లేదు అనుకుంటే ఈ విధంగా అయినా ఉంచేసుకోవచ్చు పై వైపు కూడా బ్లౌజ్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కూడా మొత్తం జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి చూశారు కదా సింపుల్గా ఈ కట్వర్క్ డిజైన్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి